మొఘల్ చక్రవర్తుల కాలనాటి వస్తువులతో ఢిల్లీలో ఓ సరికొత్త మ్యూజియం సందర్శకులను ఆకర్షిస్తోంది. ఆనాటి నాణ్యాలు, ప్రజలు, రాజులు వాడిన వస్తువులు, యుద్ధ పరికరాలు, వివిధ దేశాల నుంచి రాజులు సేకరించిన 500 రకాల కళాఖండాలను ఆ మ్యూజియంలో సందర్శనకు ఉంచారు. రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్ జీవితం వారసత్వానికి అంకితమైన ఈ కొత్త మ్యూజియం సందర్శకులను ఆహ్వానిస్తోంది. రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు నివాళులర్పిస్తున్న కొత్త మ్యూజియం గత నెలలో ఢిల్లీలో ప్రారంభమైంది. హుమాయూన్ సమాధి ప్రపంచ వారసత్వ ప్రదేశం పరిరక్షణ అభివృద్ది ప్రాజెక్టులో భాగంగా ఈ మ్యూజియాన్ని నిర్మించారు. ఢిల్లీ నిజాముద్దీన్లోని 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హుమాయూన్ సమాధి సుందర్ నర్సరీ ప్రాంతాల మధ్య ఇది ఉంది. మొఘల్ చక్రవర్తుల కాలం నాటి 500 కళాఖండాలను ఇందులో అందుబాటులో ఉంచారు. పదిహేను వందల ముప్పై నుంచి నలభై వరకు భారత ఉపఖండాన్ని రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్ పరిపాలించారు. తన జీవితకాలంలో పర్షియా నుంచి భారత్కు 34,000 కిలోమీటర్ల దూరం హుమాయూన్ ప్రయాణించారు. 22 యుద్ధాల్లో పాల్గొన్నారు. 122 నగరాలను సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత యాత్రికుడు మార్కోపోలో కంటే 3 రెట్లు ఎక్కువ ప్రయాణించిన హుమాయూన్ వివిధ ప్రాంతాల్లోని 100,000 రకాల వస్తువులను, పుస్తకాలను సేకరించారు. వాటిని ప్రస్తుతం ఈ మ్యూజియంలో నిర్వాహకులు ఉంచారు. ఈ మ్యూజియంలో ఆడిటోరియం, తాత్కాలిక గ్యాలరీలు, కేఫ్లు, సమావేశ గదులు, లైబ్రరీ ఉన్నాయి. మొఘల్ సంస్కృతి సజీవంగా ఉండేలా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. హుమాయూన్ సమాధి ప్రపంచ వారసత్వ ప్రదేశ పరిరక్షణ అభివృద్ది ప్రాజెక్టులో భాగంగా ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ ఈ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. శతాబ్దాలుగా భద్రపరిచిన కళాఖండాల ప్రదర్శనకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. మొఘల్ చరిత్ర, సంస్కృతిని తెలిపే యానిమేషన్ వీడియోలు సందర్శకులను ఆకట్టుకునేలా రూపొందించామని మ్యూజియం ప్రాజెక్టు డైరెక్టర్ రతీష్ నందా పేర్కొన్నారు. మొఘల్ చరిత్ర తెలిసినవారు మ్యూజియంను సందర్శిస్తే గతాన్ని వర్తమానంలో కళ్లకు కట్టినట్లు చూడొచ్చని, ఇక్కడి జ్ఞాపకాలు పదిలంగా ఉండిపోతాయని పర్యాటకులు చెబుతున్నారు.